ఎన్నికల నిర్వహణకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు హైదరాబాద్ సీపీ శ్రీనివాసరెడ్డి. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ప్రచారం బంద్ అవుతుందని, డోర్ టు డోర్ ప్రచారం చేసుకోవచ్చని చెప్పారు. పోలింగ్ రోజు అనుమతిచ్చిన వాహనాలని అభ్యర్థులు ఉపయోగించారని, అవగాహన బూతుల పోలింగ్ జరిగే ప్రదేశం నుంచి 200 మీటర్ల దూరం ఉండాలని చెప్పారు. పోలింగ్ బూతులకి అభ్యర్థి మాత్రమే అనుమతి ఉంటుందని, గన్మెన్లకు చిన్నపిల్లలకు అనుమతి లేదని వెల్లడించారు సీపీ. సాయంత్రం 6 గంటల నుంచి వైన్ షాపులు క్లోజ్ ఉంటాయని పేర్కొన్నారు. మనకు సిఏపిఎఫ్సే ఉన్నాయి. సో ఆ 25 కంపెనీల ఫోర్స్ని మనం ఇప్పుడు 90% ఆఫ్ దీస్ 383 పోలింగ్ లొకేషన్స్లో మనం కవర్ చేస్తాం. అంటే మొత్తం కూడా ఈసీఐ ఆదేశాల ప్రకారం అవుతాయి. మిగిలిన 10% ఏదైతే తక్కువ పడుతుందో అది మన తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ అంటే స్టేట్ ఆర్మ్ పోలీస్తో కవర్ చేస్తాము. అంటే తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కూడా అది సిటీ పోలీస్ పరిధిలోకి లేదు, అది ఇండిపెండెంట్ స్పెషల్ ఆర్మ్ పోలీస్. సో ఇవన్నీ కూడా క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో ఏదైతే స్పిరిట్ బిహైండ్ దిస్ సిఏపిఎఫ్ ఉండాలి లేకపోతే స్పెషల్ ఆర్మ్ పోలీస్ ఉండాలని ఈసీఐ వారి గైడ్ లైన్స్ ఎందుకంటే న్యూట్రాలిటీ మెయింటైన్ చేయడం కోసం అన్నమాట. సో మనకి ఆల్ దీస్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో మనకు ఆ రకమైన అవుట్ సైడ్